హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ రెసిపీని చూడబోతున్నాం. ఇన్స్టెంట్ బాదాం ఖీర్. జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఒక్క చుక్క కూడా నెయ్యి అవసరం లేదు. ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటే డెలీషియస్ రెసిపీ అండి. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే రోజు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ టేస్ట్కి ఎడిక్ట్ అయిపోతాం. మరి వెంటనే ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 10 నుంచి 15 బాదం పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ 2 బౌల్స్ అవుతాయి, ఇద్దరికి సరిగ్గా సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు బాదం పప్పుని వేయించుకున్నాక ఇందులోనే 1 స్పూన్ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కూడా అవసరం లేదు, జస్ట్ పాన్ ఫ్రై అంతే. ఉప్మా రవ్వ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఉప్మా రవ్వ. ఇప్పుడు ఇందులోనే 4 జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బాదం పప్పుని జీడిపప్పుని వేసేసుకోవాలి. రవ్వను మాత్రం అలానే ప్యాన్లో ఉంచేయాలి. ఇలా మొత్తం సపరేట్ చేసేసాక ఈ బాదం పప్పులో 1/2 కప్పు పాలు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన పని లేదు, కచ్చబచ్చగా ఉన్నా చాలు. ఇప్పుడు ఈ ప్యాన్లో రవ్వ ఉంది కదా, అందులో 1.5 కప్పు పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకుంటే ఖీర్ చాలా రుచిగా ఉంటుంది. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫస్ట్ ఇందులో 1 కప్పు పాలు వేసుకొని బాగా కలిపాక మిగతా 1/2 కప్పు పాలు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ కాబట్టి చాలా త్వరగానే దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాదం పప్పులు నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఖీర్. ఈ ఉప్మా రవ్వ వల్ల ఖీర్ లైట్గా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని ఇందులో రుచికి తగినట్లు చక్కెర వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్లు చక్కెర వేశాను. తర్వాత చక్కెర కరిగేదాకా ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీ స్వీట్ అండి. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఎట్టే చిటికిలో చేసి పెట్టేయచ్చు. ఇది వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే కూడా అంతకంటే బాగుంటుంది. చక్కెర కరిగాక ఇందులో యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులో కలర్ కోసం నేను 1 చిటికెడు పసుపు వేశాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా థిక్నెస్ వచ్చేసింది, కొంచెం చిక్కబడింది ఖీర్. పిల్లలకి ఇలానే ఇవ్వచ్చు, లేదా ఫ్రూట్స్ వేసి కూడా ఇవ్వచ్చు. అంతే, 5 మినిట్స్లో సూపర్ టేస్టీ బాదం ఖీర్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. బాదం పప్పు పాలు కాబట్టి హెల్త్కి మంచిది, ఎంత తిన్నా వెగిటే కొట్టదు. చాలా సూపర్ అండ్ టేస్టీ రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కూడా. మీరు చేసుకోకపోతే మంచి టేస్ట్ని మిస్ అయిపోతారు. ఈరోజు సండే కదా, పైగా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంత బ్యూటిఫుల్ రెసిపీ చెప్పాను కదా, లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. హ్యాపీ సండే.